మంచుతో కూడా నిప్పు పుట్టించవచ్చు అంట. నీటిని ఆవరి చేసే శక్తి నిప్పుకు ఉంటుంది, నిప్పును ఆర్పే శక్తి నీటికి ఉంటుంది. ఇవి రెండు ఒకదానితో ఒకటి భిన్నమైనవి. అయినప్పటికీ ఐస్తో నిప్పు పుట్టించవచ్చని మీకు తెలుసా? మీరు చిన్నప్పుడు భూతద్వం సాయంతో నిప్పును పుట్టించే ఉంటారు. అలాగే మంచుతో కూడా మంటలు రగిలించవచ్చు. భూతద్వం కుంభాకార దర్పణంలో ఉండి సూర్యకిరణాలను కేంద్రీకృతం చేసి పేపర్ను కాలుస్తుంది. అలానే మంచు ముక్కను కూడా కుంభాకార లైన్స్గా మార్చి మంటలను పుట్టించవచ్చట. అయితే ఇది అనుకున్నంత సులభం కాదు. ఇలా జరగాలంటే పారదర్శక మంచు అవసరం. ఆ మంచు ముక్క నుంచి సూర్యకాంతిని బయటకు ప్రసరింపజేసి అది కాగితం లేదా అగ్గిపుల్లపై పడేలా చేస్తే కొంత సమయం తర్వాత ఆ కాగితం కాలడమో అగ్గిపుల్ల వెలగడమో జరుగుతుంది. కానీ ఆ ఎండకు మంచు కరుగుతూ ఉంటుంది. మంచు కరగడం వల్ల వచ్చే నీరు పేపర్ అగ్గిపుల్లపై పడకుండా జాగ్రత్త పడాలంటారు.